నేను చేసిన ఒక్క తప్పు వల్ల నేను ఇంత సఫర్ అవుతున్నా, ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంత సఫర్ చేస్తున్నా. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. నాకైతే నాకు మా బుజ్జి కావాలి, ఫిక్స్ ఇది. మా బుజ్జి లేకపోతే నేను ఉండలేను, నాకు అర్థమైపోతుంది. ఏం చేయాలి నాకు అర్థమవుతుంది. ఏంది బుజ్జి అట్లా మాట్లాడుతుంది? తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను నే పోనే. ఏమిది ఇష్టం? ఈ విల్లా నుంచి కూడా వెళ్ళిపోను. అరే నీ కాదు, నీకు సంబంధం లేదు. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా. నేను ఏమని చూస్తుంటే కూడా నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. నాకు ఎందుకు గుర్తొస్తలేవు? ఉసురే తీస్తోంది రామ్ అన్నని పిలుపే. ప్లీజ్ సుష్మా, అర్థం చేసుకో. కాదు నీతో నేను ఒక నిమిషం. నువ్వు ఒక ఆడపిల్లవి, నేను ఒక ఆడపిల్ల. పెళ్ళి ఒకటి అయింది. నేను ఒకటి మాట్లాడదాం చెప్పానా? నేనైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా బుజ్జి. నేను పెళ్ళి చేసుకుంటున్నా. నీ తాళి కట్టుకుంటున్నాను. ప్రేమ గాయమే అసలు కాదు, వ్యాయమే ముట్టడి. ఆమెకు నేను మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేస్తా. ఆమె తాళి తెంచుతా. నీ తాళి కట్టుకుంటున్నాను. ప్రేమ గాయమే అసలు కాదు, వ్యాయమే ముట్టడి. పెళ్ళి పిచ్చోళ్ళ హలో గాయ్స్, నేను చిన్నప్పుడు చాలామంది చెప్పారు ఒక చిన్న తప్పు వల్ల ఎంత పెద్ద గొడవలు అయితే, ఎన్ని అవుతాయో, ఏమవుతాయో అని చెప్పి. చిన్నప్పుడు నార్మల్గా చెప్తుంటే నేను ఏమో అనుకున్నా, కానీ నేను చేసిన ఒక తప్పు వల్ల, ఒక చిన్న అంటే చిన్న తప్పు అని అనొద్దు, అది చేసిన తప్పే. నేను చేసిన ఒక్క తప్పు వల్ల నేను ఇంత సఫర్ అవుతున్నా, ఆ ఇద్దరు అమ్మాయిలను ఇంత సఫర్ చేస్తున్నా. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. అసలు నాకు మా బుజ్జి అంటే నాకు చాలా ఇష్టము. మా బుజ్జి ఏడుస్తుంది, ఆమె నాకు తెలుసు, నేను కనుక్కుంటున్నా, అంతగానో బాధ పెడుతున్నా. ఆమెని కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయి కూడా పాపం, ఆమెకి ఇంకా నా మీద ఉంటుంది కదా పొసెసివ్నెస్, అది. సో ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది, రోజు గొడవలు అవుతున్నాయి. నేను ఈ అమ్మాయితో హ్యాపీగా ఉండలేకపోతున్నా, అటు మా బుజ్జిని వదిలేసి ఉండలేకపోతున్నా. నాకు ఏం చేయాలో నాకు ఏం అర్థమవుతలేదు. సరే ప్రతిసారి ఇదే చెప్తున్నా, బట్ నేను నాకు ఒక కంక్లూజన్ అనేది లేదు. నేనేమనుకుంటున్నా అంటే, ఒకటైతే నేను ఫిక్స్ అయిపోయినా, ఎవరు తప్పుగా అనుకొని ఏమన్నా అనుకొని. నాకైతే నాకు మా బుజ్జి కావాలి, ఫిక్స్ ఇది. మా బుజ్జి లేకపోతే నేను ఉండలేను, నాకు అర్థమైపోతుంది. నాకు 10 రోజులలో నేను ఎంత బాధ అనిపిస్తుందంటే, లైఫ్ లాంగ్ ఉండాలంటే నా వల్ల కాదు. సో నేను ఒక డిసిజన్ అయితే తీసుకున్నా, మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. మా బుజ్జి యాక్సెప్ట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటా. నా మైండ్ అయితే సీరియస్గా పనిచేస్తలేదు ఫ్రెండ్స్, అందుగురించే నేను విల్లా దగ్గరకు వచ్చిన, మన ఆఫీస్ దగ్గరికి. సో మా బుజ్జిని ఇంకా మా వైఫ్ని కూడా తీసుకొని వస్తా, ఇద్దరిని తీసుకొని వచ్చి ఒక్కటేసారి నేను మాట్లాడతా. నేను ఒక డిసిజన్ అయితే తీసుకున్నా, అది తప్పు రైటా నాకైతే అర్థమవుతలేదు, మైండ్ పనిచేస్తలేదు. సో నేను ఒక ఫినిష్ అనేది నేను అనుకుంటున్నా. సో వాళ్ళిద్దరితో అయితే మాట్లాడతా. చెప్పు, ప్రతిసారి ఇదే కదా చెప్పు. ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటా? నేను సీరియస్గా ఆడియన్స్ కూడా చెప్తున్నా. నేను పిలిచిన సారీ, ఇంకా డిస్టర్బ్ చేయను బుజ్జి. నేను సీరియస్గా చెప్తున్నాను, ఏం చేయాలి నాకు అర్థమవుతుందా? ఏంది బుజ్జి అట్లా మాట్లాడుతున్నా? తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను నే పోనే. బుజ్జి నిన్ను వదిలేసి ఉండలేకపోతున్నా బుజ్జి. నేను ఇద్దరికి ఒక క్లారిటీ ఇద్దరికి. నేను ఎట్లా కనిపిస్తున్నా, నా గురించి ఏమనుకుంటున్నా? క్లారిటీ ఇయ్యకు, తనకి ఇయ్యు చాలు. తనకు ఇస్తా క్లారిటీ, నీకు ఇస్తా ఇద్దరికి. నేను ఇన్ని డేస్ అవుతుంది కానీ నీ దగ్గరుండి, నేను ఏ రోజైనా నీతో ప్రేమ ఉన్నానా? లేదు.
అట్లీస్ట్ నీతో ప్రేమగా మాట్లాడిందా? లేదు. అట్లీస్ట్ నీ హ్యాండ్ నేను ఇట్లా టచ్ చేసినా? లేదు. నీ పక్కన నేను ఎంత క్లోజ్ గా పెళ్ళామంటే తాకితే తప్పేముంది, నువ్వెవరు పెళ్ళాం తాకలేవు కదా. నువ్వు ఇష్టం అంట. నువ్వంటే నాకు ఇష్టం, నాకు పోవట్లేదు బుజ్జి, నువ్వంటే నాకు ఇంకెట్లా పోతుంది బుజ్జి. ప్రతిసారి చెప్పి 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 విసుకెత్తిపోయి ఓపిక నశించిపోయి ఈడ కూడా ఉండనేమో పెట్టాడు అద్దుకుని. ప్లీజ్ బుజ్జి, నువ్వు అట్లా మాట్లాడకు బుజ్జి, నువ్వు నాకు కావాలి బుజ్జి. నేను ఏం చేయమని చేస్తాను నీ కోసం, ఏం చేయమంటే చేస్తా బుజ్జి. నేను నాకు సుష్మా ప్లీజ్ బుజ్జి, నన్ను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయకు ప్లీజ్ సుష్మా, అర్థం చేసుకో. కాదు నీతో నేను ఒక నిమిషం ఇష్టం లేదు. ఇప్పుడు వన్ థింగ్ చెప్పాలా, వన్స్ మీ మెల్లో తాలిపడిన తర్వాత నేను మనసు చంపుకుని ఎందుకు తెలుసా? నువ్వు ఒక ఆడపిల్లవి, నేను ఒక ఆడపిల్ల. బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు కొనిపించారు, నిన్న తీసి పెట్టా వేసుకోని కూడా చెప్పట్లే. నాకు మా బుజ్జే కావాలి అని అంటున్నాడు. నీకు అంత అర్థమైంది కదా, మరి అర్థమైనప్పుడు నువ్వు వెళ్ళిపోతుంది. మా బుజ్జి నాకు కావాలని చెప్తున్నావు కదా, అర్థం చేసుకోవచ్చు కదా. ఆమెను వదిలేయడం కదా, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, ఆమె కావాలనిపిస్తుంది. నేను ఒక క్లారిటీ ఇస్తున్నా, నేను ప్రతి ఒక్కళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఒకరికొకరికేం ఇష్టం ఉండదు, అర్థమవుతుందా? మోన్ అవుతుంటే ఆ ఇష్టం ఆ ప్రేమ అదను వస్తుంది. ఇప్పుడే ఇష్టం లేదు అని స్టాండర్డ్ ఇష్టం ఉండదు. ఈ విల్లా నుంచి కూడా వెళ్ళిపోను. అరే నీకు నీకు సంబంధం లేదు. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా. చెప్పు బుజ్జి, నువ్వు ఎందుకు అర్లా చేస్తున్నావు? నాకు నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు లవ్ ప్రేమ ప్రేమించుకున్న తర్వాత మూవ్ ఆన్ అవుతారు, ప్రేమ కలుగుతుంది అని చెప్పి. ఆమెతో ఎంత మూవ్ అయినా ఆమెను నేను ఏమని చూస్తుంటే కూడా నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. గుర్తు నాకు ప్రేమ ఉంది బుజ్జి, నువ్వు అంటే నాకు లవ్ ఎందుకు బుజ్జి మనసులో పెట్టుకుని బాధపడుతూ? నాకు తెలుసు బుజ్జి, సింపుల్ గా ఇష్టం లేదు పెట్టి చెప్పు. నీకు పెట్టి కదా తొట్టు పెట్టి చెప్పు. నువ్వు ఇక్కడ ఉన్నా నాకు మనసులో మాత్రం నాకు బుజ్జే ఉంది, నాకు బుజ్జే కావాలి బుజ్జి. నేను అన్నిటికి నేను ఒక డిసిజన్ అయితే తీసుకున్నా, నేను ఒకటి మాట్లాడదాం చెప్పినా. నేనైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా బుజ్జి నేను. నువ్వు చూడు ఎంత కోపం, నీకు ప్రేమ లేదా మీద నీకు కోపం అవ్వను. నాకు మా బుజ్జి కావాలి బుజ్జి, నాకు తాళి కడుతుంది. నాటకాలు ఆడుకు, తాళి కొట్టేది ఏంది? పెళ్లి తాళి కట్టను, ఇది నువ్వే కట్టను. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఆగు బుజ్జి ప్లీజ్. నాకు ఓపిక లేదు, నాకు నిజంగా చెప్తున్నా ఒక ఆడపిల్ల ఆమె, అర్థమవుతుందా? ఎందుకు ఆమె జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నా? నువ్వు నా జీవితం నాశనం చేసుకోవాలా బుజ్జి? అట్లా అని చెప్పి ఇష్టం లేకుండా ఆమెతో ఉండాలా లైఫ్ లో? బుజ్జి నేను అందరి ముందట వాళ్ళకి కూడా చెప్తున్నాను, నాకు నాకు బుజ్జి అంటే నాకు ఇష్టం. వాళ్ళందరి ముందట ఆమెకు నేను మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేస్తా. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతా సుష్మా, నాకు సిగ్గు లేదు. నన్ను కొట్టినా పడతాను, ఎంత తిట్టినా పడతాను మా బుజ్జి కోసం. నేను మా బుజ్జి ఈ రోజుకి 20 రోజులు కూడా అయితే లేదు, తాళి కూడా ఇంకా అట్లాగే ఉంది. ఆమె తాళి తెంచుతాను అస్సలు కాదు వ్యాయామే అంటే నాకు ఇష్టం బుజ్జి. నేనంటే నీకు ఇష్టం ఉంది బుజ్జి, బుజ్జి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు బుజ్జి. ఏం రా బుజ్జి, ఏం బుజ్జి, బుజ్జి.
నిజం నాకు కోపం వస్తే చెప్తున్నా, నేను సీరియస్ గా దౌడలు పగులుతా నన్ను ఆపినా అంటే నాకు నాకు మా వయసు కావాలి, మా బుజ్జి కావాలి. నేను అనే రైట్ లేదు అంటే కోర్టుతో చెప్తున్నా చెప్తున్నా నాకు చెప్పినావా నేను అంటే నీకు ఇష్టం లేదు అన్నమాట. ఎందుకు ఫస్ట్ థింగ్ ఇది ఇయ్యమా ప్లీజ్ బుజ్జి, నేను తాళి కొడుతా బుజ్జి ప్లీజ్ బుజ్జి బుజ్జి తాళి కొట్టలేదు ఏమనుకున్నావు? నేను ఏం చేయను, తాళి వదలు తాళి వదలు. ఏ మాత్రం రెస్పెక్ట్ ఉంటే తాళి వదలవా? నాకు నీపై నాపైన నీకు రెస్పెక్ట్ ఉంటే నాకు లేదు, వదలు ప్లీజ్ వదలు వదలు బుజ్జి వదలు. నేను కట్టను వదలు. తాళి అనుకున్నా ఏమనుకుంటున్నావు? ఎప్పుడు పడితే గుడికి వెళ్ళి పెళ్ళేసి మరి మీ వాళ్ళు పిచ్చోళ్ళు కాదా? అగోరి చిరాక్ తెప్పిస్తున్నా అర్థమా? నాటకాలు చేసుకుని బుజ్జి గుడి కాదు మాట్లాడు. గుడి దగ్గరికి పెళ్లి చేస్తున్నా బుజ్జి, నువ్వు ఒక్క మాట ఓకే చెప్పు బుజ్జి, పెళ్లి చేసుకుంటా అని చెప్పి దాబుజ్జి గుడి దగ్గరికి పోదాం ప్లీజ్. దాబుజ్జి మజా కాదు బుజ్జి, పెళ్లి కావాలి బుజ్జి నాకు. పిచ్చిదా ఏం చేద్దామో చేసేస్తాను, పిచ్చిదా నన్ను చేసేస్తాను పిచ్చిదా. ప్రేమ తెలిసింది బుజ్జి, ఫస్ట్ అయితే మన గుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి వేసుకుందాం బుజ్జి, తర్వాత ఏదైతే అది అయితే బుజ్జి. ఆమెను ఏం ఆగం చేయలేదు బుజ్జి. ఆమె జీవితం అన్యాయం చేయకుండా ఆమె ఒక ఆడపిల్ల తాళి కట్టిన అర్థమైతుందా? చాలా పెద్దవాళ్ళు చాలా మంది అందరితో తెలుగు మన తెలుగులో ఎట్లా వేస్తారో అట్లా వేసుకున్న పెళ్ళామని అది బ్రేక్ చేయడం చాలా పొరపాటు. చాలా ఆమెకి నువ్వు తాళి కట్టేప్పుడు చాలా ప్రామిసెస్ చేస్తాను, నీకు పంతులు గారు చెప్పుంటారు కదా ఎవ్రీథింగ్ నువ్వు చెప్పుంటావు, అవన్నీ బ్రేక్ చేసినట్ట నువ్వు. నాకు ఏం తెలియదు బుజ్జి, అప్పుడు కట్టేటప్పుడు కట్టేసిన నాకు ఏం తెలియదులే, నాకు ఏం తెలియదు బుజ్జి. నేనైతే సీరియస్ చెప్తున్నా, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నా ఫీలింగ్స్ నాకు నువ్వు కావాలి బుజ్జి ప్లీజ్ బుజ్జి, నాకు నువ్వు కావాలి. సీరియస్ గా చెప్తున్నా, ఆమె నువ్వు కలిసి ఉంటే చూడాలని నాకు ఉంది. నాకు వద్దు, నాకు బొమ్మలాట కాదు ఇది, అర్థమైతుందా? జీవితం లైఫ్ లాంగ్ ఉండాలి, అర్థమైతుందా? నేనైతే నిజంగా చెప్తున్నా, మీరు ఇద్దరు నిజంగా చెప్తున్నా సుష్మా గారు, నేను ఏమన్నా మాట్లాడుకో, నేను చెప్తున్నా కదా, ఒక ఆడపిల్ల నా ప్లేస్ లో ఎవరు చేయరు, మీరు ఇద్దరు కలిసి ఉండడం కావాలి. ఆమె ఏం చేసింది? ఆమె ఎందుకంటున్నా, ఆమె ఏం చేయలేదు. ప్రతి కొండంగానే కోసే నా గుండెను విసిరేసా. నాకు అవసరం లేదు, నా లైఫ్ లోకి రాకు నువ్వు ప్లీజ్, దయచేసి ప్లీజ్ బుజ్జి, ముందు చెప్పమన్నా చెప్తా ప్లీజ్. నన్ను బుజ్జి పెళ్లి చేసుకుందాం బుజ్జి ప్లీజ్. నేను ఏం చెప్పాలి సుష్మా? నాకు ఆమె అంటేనే ఇష్టం సుష్మా, ఆమెతో మాట్లాడతా సుష్మా. నేను నాకు పెళ్లి కావాలి, నాకు బుజ్జి కావాలి ఫ్రెండ్స్. నాకు ఏం అర్థమవుతలేదు, నాకు మా బుజ్జి లేకపోతే నేను ఉండలేను. నా బుజ్జి కావాలి, నాకు పిచ్చి లేచిపోతుంది, ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. నీకు ఉండా ఒక్క నిమిషం మాగా నేను మాట్లాడతా. నాకు నువ్వే నువ్వు ఎంత ఏమైనా చేయి, నన్ను కొట్టు చంపు, నాకు ఏమైనా చేయి, నాకు మా బుజ్జి మాత్రం కావాలి. నాకు బుజ్జి లేకపోతున్నాను. ఒంటరి వదిలేసా? ఒంటరి వదిలేసా అంటే ఆమె అట్ట వెళ్ళిపోతుంది, ఈమె ఇట్టు వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నా, నేను 100% నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. నాకు బుజ్జి కోసం ఏమన్నా చేస్తాను నేను. నాకు నాకు మా బుజ్జి కావాలి, మా బుజ్జి లేకపోతే నేను అసలు ఉండలేను. నాకు మా బుజ్జిని ఎట్లా చేసుకోవాలో నాకు తెలుసు. నేను నెక్స్ట్ నేను పక్కా మా బుజ్జిని అయితే నేను పెళ్ళి చేసుకుంటాను, నేను ఏమైనా చేసుకుంటాను. మా బుజ్జి అయితే నాకు కావాలి ఫ్రెండ్.